నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగ్లిశెట్టి. ఈ వీడియో జనసేన పార్టీ మీద చేస్తున్న తప్పుడు ప్రచారం, ముఖ్యంగా వైసీపీ వారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించడానికి వీడియో చేస్తున్నాను. జనసేన పార్టీ బీఎస్పీ పార్టీలో పొత్తు కుదిరింది, రెండు ఆ పొత్తు కూడా కొలిక్కి వచ్చింది. దానికి సంబంధించిన ప్రకటన కూడా మాయావతి గారు, పవన్ కళ్యాణ్ గారు చేశారు. చేసిన తర్వాత వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం మొదలెట్టేశారు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి ఒక రకమైన వింత జబ్బు ఉంది. ఒకటి ఏంటంటే అది ఆయనకి ఆయన ప్రత్యర్థులందరూ కూడా ఒకటే అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారి ప్రత్యర్థులు ఏమైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒకటే అని ఏం చెప్తారు, జగను, పవను, కేసీఆర్, మోడీ అందరూ కలిసిపోయారని చెప్తాడు. అందరూ కలిసిపోయారు, నేను ఒక్కడనే ఒకవైపు, వాళ్ళంతా ఒకవైపు అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ ఉంటారు. అందులో వాస్తవం ఎంత ఉంది, వాస్తవం ఎంత లేదనేది పక్కన పెడితే ఆయనకు ఒక రకమైన ఒక మానసికమైన ఒక రకమైన జబ్బులాంటిది ఆయనకి, అలా చెప్తూ ఉంటారు. ఈ వైసీపీ వాళ్ళు కూడా ఈ మధ్యన ఏంటంటే ఇదే వచ్చేసింది, ఇటువంటిది ఫోబియా వచ్చేసింది. ఒకటి ఏంటంటే జనసేన పార్టీలో ఏం జరిగినా దాని వెనకాలే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. ఇప్పుడు మాయావతి గారు ఈ బీఎస్పీ పొత్తుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేపించేశారు వెనకాల ఉండి. అసలు మాయావతి గారు ఎక్కడా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా, చేసే వాళ్ళకి ఏమైనా బుర్ర ఉందా, ఒక ఆలోచన శక్తి ఉందా, మీరు చేస్తున్న వాదనలో అసలు అది ఏమన్నా ఉందా, అందులో పసుందా చెప్పండి వాదనకి. యూపీ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం యూపీలో 80 ఎంపీ సీట్లు ఉంటాయి. ఇప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంలో 42 ఉన్నా, అప్పుడు విడిపోకముందు 85 ఉండే. అక్కడ విడిపోయిన తర్వాత అది 2000 విడిపోయిన తర్వాత 80 ఎంపీ సీట్లకు వచ్చింది. అప్పుడు చూసుకున్నా మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, యూపీ తీసుకున్నా మన దానికన్నా 2 రెట్లు. ఇప్పుడు విడిపోయిన తర్వాత మన దానికన్నా ఆల్మోస్ట్ 3 టైమ్స్. అది అతి పెద్ద రాష్ట్రం యూపీ. ఆ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి చరిత్రకి ఇప్పుడు కూడా పొత్తులు లేకుండా ఎన్నికల్లో గెలిచిన చరిత్ర లేదు, ఎన్నికలకు వెళ్ళిన చరిత్ర లేదు. మొట్టమొదటిసారి పొత్తులు లేకుండా వెళ్తున్నారు ఇప్పుడు 2019లో. ఇప్పుడు 96లో పార్టీని టేక్ ఓవర్ చేసుకుంటే అటువంటి చరిత్ర అయింది. తిప్పి కొడితే ఈయన కెపాసిటీ ఎంత, ఈయన రాష్ట్రం ఎంత, ఈయనకు వచ్చే సీట్లు ఎంత, మాయావతి గారు ఎక్కడ, అతి పెద్ద రాష్ట్రం 80 సీట్లు ఉన్న యూపీలో మాయావతి గారు సోలోగా సింగిల్ హ్యాండ్గా అధికారంలోకి వచ్చి తను 2007 నుంచి 2012 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే గతంలో అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు సంకీర్ణ ప్రభుత్వాల్లో. మాయావతి గారు ఎక్కడ, చంద్రబాబు గారు ఈయన ఎక్కడ, అసలు పోలికేమైనా ఉందా, పోలికేమైనా అర్థం ఉందా, మాయావతి గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారా, మాయావతి గారు చెప్తే వింటారా, దేశవ్యాప్తంగా జాతీయ పార్టీ అయిన బీఎస్పీ అన్ని రాష్ట్రాలను పోటీ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు లింగిలింగం అంటే ఒక ఆంధ్రప్రదేశు, మొన్న పక్క రాష్ట్రం తెలంగాణలో ఏళ్ళు పెడితే అని చూసాం కదా, ఏళ్ళు కత్తిరిచ్చేశారు. పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ఘోర పరాజయం పాలయ్యారు. ఇది చంద్రబాబు నాయుడు గారు రాజకీయం, ఆయనకున్న స్టేచర్. అస్సలు చంద్రబాబు నాయుడు గారిని మాయావతి గారితో పోల్చడమే అతి పెద్ద తప్పు. రెండోది, ఈయన చంద్రబాబు నాయుడు గారు మాయావతి గారిని ప్రభావితం చేసేవాడో ఇంకా పెద్ద తప్పు, పెద్ద బూతు పదం అది. మాయావతి గారిని ప్రభావితం చేసే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు లేరు. అక్కడ మాయావతి గారు ఒక మాట అన్నారు, ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారిని నమ్మడానికి లేదు, అప్పుడు ఏ పార్టీతో ఉంటారో ఎప్పుడు ఉంటారో తెలియని పరిస్థితి అని చెప్పేసి. తెలుసు కదా, మోస్ట్ డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఇండియా చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ చెప్పే వాళ్ళు ఇప్పుడు మనకి. అటువంటి చంద్రబాబు నాయుడు మాయావతి గారిని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయడము, ఏదో జనసేనతో పొత్తు పెట్టుకోండి అనడము అనేది ఏమైతే ఉందో చాలా చాలా దారుణంగా ఉన్నాను. అసలు అది ఆ పోలికి కూడా అర్థం అర్థం లేనిది. ఇక జేడీ గారి విషయానికి వస్తాను. జేడీ గారు ఇది కూడా మళ్ళీ జేడీ గారు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పని పాడు లేదా, అందరి వెనకాల వెళ్ళి దూరిపోయి ఇచ్చే ఇచ్చే అంటారా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు వెనకాల ఉంటారు? జేడీ గారు ఏమన్నా సహాయం ఉన్నా, ఏమైనా రోడ్డు పక్కన గోలికలు ఆడుకునేవాడు సహాయం ఉన్నా? జేడీ అంటే ఈ రోజున ఏంటి, ఒక బ్రాండ్, ఒక రాష్ట్రంలో ఒకప్పుడు సిబిఐ కేసు ఎన్ని కేసులు ఛేదించారాయన, ఎంత విలువ ఉంది ఆయనకి ప్రజల్లో, ఎంత స్టేచర్ ఉంది. అటువంటి నాయకుడిని కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వెనక నుండి ఆడే తోలు బొమ్మలు ఆడేస్తున్నారంటే అసలు నమ్మసక్యంగా అయితే లేదది. అటువంటి నాయకుడిని కూడా ఈ రోజు నాడు మీరు రాజకీయాల కోసం వాడుకుని చంద్రబాబు నాయుడు గారు అవి వెనకాల నడిపిస్తున్నారు, ముందు నడిపిస్తున్నారు అన్నారంటే కేవలం వైసీపీ వాళ్ళు మీరు గెలవలేక ఈ రోజు నాడు గెలిచే సత్తా లేక ప్రజాక్షేత్రంలో ఇలా జనసేన పార్టీని దెబ్బతీయడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని మీ వైపు వేయించుకోవడానికి మాత్రమే మీరు ఆరోపణలు చేసిన తప్పితే, మీరు చేసిన ఆరోపణలు అయితే ఇంత కూడా వాస్తవం లేదు, అణువంత కూడా వాస్తవం లేదు, ఉండదు కూడా. కేవలం తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంగా ఉన్న ఓట్లు
జనసేన పార్టీకి పడకుండా ఇదిగో చూడండి మాయావతి గారిని ఈ చంద్రబాబు నడిపెత్తున్నాడు, జేడీ గారిని చంద్రబాబు నడిపెత్తున్నారు, రేపు వదిలేదు ఇంకో నాయకుడు వస్తే ఈ నాయకుని చంద్రబాబు నాయుడు నడిపెత్తున్నారు, ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు లింకెట్టేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు మా జనసేన పడకుండా ఒక కుట్రైతే ఈరోజు వైసీపీ పార్టీ చేస్తుంది. ఇది కుట్ర తప్పితే ఇందులో వాస్తవం అయితే ఏమీ లేదు. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. అసలు చంద్రబాబు ఎంత, చంద్రబాబు స్థాయి ఎంత, మాయావతి గారిని ప్రవర్తన చేసే స్థాయిలో చంద్రబాబు ఉన్నాడా, రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరు తెలిసిద్ది, వైసీపీ బ్యాచ్కి కూడా తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు రాజకీయం కోసం, ఓట్ల కోసం ఈ రోజున తప్పుడు ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళకు ఆ మాత్రం నాకు తెలిసి ఆ మాత్రం పోవలేకుండా రాజకీయం చేయవు, వాళ్ళకి బాగుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పేరు వాడుకుంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు జాతీయ స్థాయిలో దేకేవాడు పట్టించుకునేవాళ్ళు లేవు, ఆయన గురించి అసలు చూసేవాళ్ళు లేవు. ఈరోజు నాడు జాతీయ స్థాయిలో చూసాం కదా, కలకత్తా వెళ్తే మైక్ లాగేసుకున్నారు ఆయన్ని, కలకత్తాలో మైక్ ఇచ్చారు ఆయనకి, ఢిల్లీ వెళ్ళినా పట్టించుకుంటున్నారు. ఎందుకు పట్టించుకుని చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు 5 MP సీట్లు కూడా ఇక్కడే తిప్పి కొడితే 7-8 గెలుస్తారు, 5-10 గెలుస్తారు. ఆ 10 MP సీట్లతో ఢిల్లీకి వెళ్ళి పీకేదే ఉంది, ఏం చేస్తారు చెప్పండి. ఎవరైనా కావచ్చు, ఇప్పుడు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో 42 MP సీట్లు ఉన్నప్పుడు 30 పైగా MP సీట్లు గెలిస్తే మనకి ఢిల్లీలో ఒక స్టేజ్ ఉండేది, ఢిల్లీలో నాయకులు పట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు 25 సీట్లు పడిపోయిన తర్వాత రాజకీయం చెప్తున్నాను నేను, అన్ని పార్టీలకు వచ్చేస్తుంది. ఇప్పుడు రాజకీయం పడిపోయిన తర్వాత ఏమో 10 గెలుస్తాం 15 గెలుస్తాం, ఈ 10 15 సీట్లతో ఢిల్లీ స్థాయిలో మనం చేసే రాజకీయం ఏముండదు, మనల్ని ఎవరు పట్టించుకోరు. ఆఖరికి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినా సరే, జనసేన పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, 10 15 సీట్లతో ఢిల్లీలో భూకంపాలు తీసుకొచ్చేస్తాము, ఢిల్లీని పెకిలించేస్తాము, ఏదో చేస్తామంటే మాత్రం జరగని పని కూడా. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఢిల్లీ వణికిందని దాని కారణం ఏంటి, మనకి అత్యధిక సీట్లు ఉన్నాయి, 42 సీట్లు ఉన్నాయి, 32-33 సీట్లు గెలిచేవాడు ఆ రోజునాడు. తెలుగుదేశం గెలిచింది, కాంగ్రెస్ గెలిచింది, కాబట్టి మనకి విలువ ఉండేది ఆ రోజునాడు. ఈ రోజు తెలంగాణ 19 సీట్లు, మన 20 సీట్లు విడిపోయిన తర్వాత ఇద్దరు 2 రాష్ట్రాలకు కూడా అసలు విలువ అనేది ఈరోజు ఢిల్లీలో పోయింది, అది మనం ఒప్పుకోవాల్సిందే. అప్పుడు రాష్ట్ర విభజనప్పుడు కూడా ఈ పాయింట్ కూడా వచ్చిందనమాట, ఏంటంటే విడిపోతే ఢిల్లీలో మనం పట్టించుకోరు తెలుగు వాళ్ళని, మన బలం తగ్గిపోతుంది అన్న పాయింట్ కూడా రాష్ట్ర విభజన సమయంలో రైజ్ అయింది. అది ఒక వ్యాలిడ్ పాయింటే. ఈ రోజున మనం ఢిల్లీలో బలాన్ని కోల్పోయాం, 2 రాష్ట్రాల్లో బలాన్ని కోల్పోయాయి, మనమైతే చేసేదేం లేదు, అది మాత్రం 100%. చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసేస్తారు, రాజకీయ జాతీయ రాజకీయాలు చక్రం తిప్పేస్తారు, ఏదో బోల్ట్లు పీకేస్తారు, బోల్ట్లు పెట్టేస్తారు అని పచ్చ మీడియా ఆయనకి జాకిలు పెట్టి లేపింది తప్పితే అందులో వాస్తవం లేదు. పచ్చ మీడియా లాగానే ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా చంద్రబాబుని అలాగే జాకిలు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏదో పెద్ద స్థాయిలో చూపించేస్తున్నారు, అమ్మో చంద్రబాబు నాయుడు ఇంతోడు అంతోడు అని చెప్పేసి. ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీలో పట్టించుకున్న నాదుడు కూడా లేడు చంద్రబాబు నాయుడు గారిని. కాంగ్రెస్ వాళ్ళు పొమ్మని చెప్తున్నారు ఈ రోజు నాడు, ఈయన చేసిన నీచ రాజకీయాలు చూసి పోవయ్య బాబు పక్కకే, నీ వల్లే మేము తెలంగాణ నష్టపోయామని చెప్పేసి అది పరిస్థితి ఈ రోజు నాడు. ఎవరు కూడా రాష్ట్ర ప్రజలు కూడా దయచేసి జనసేన పార్టీ మీద తప్పుడు ప్రచారం నమ్మొద్దు, మేము పోటీ చేస్తున్నాము. మేము ఇంతకుముందు సిపిఎం కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు అనుకుంటే కొత్తగా మా కూటమిలోకి బీఎస్పీ కూడా చేరింది. ఇప్పుడు బీఎస్పీతో కూడా మేము పొత్తు పెట్టుకుంటున్నాము. జనసేన, సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీలు, బీఎస్పీ, ఈ 4 పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి, 175 స్థానాలు పోటీ చేయబోతున్నాయి. దయచేసి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఈ టీవీల్లో వచ్చే దిక్కుమాలిన పసలేని, ఇది ఆధారాలు లేని డైవర్షను, ఇవి తప్పుడు కథనం దయచేసి ఎవరు నమ్మొద్దు, ఈ తప్పుడు మాటలు ఎవరు దయచేసి నమ్మొద్దు. అలాగే జన సైనికులు కూడా ఎట్టి పరిస్థితులు నమ్మొద్దు. ఒకసారి ఆ వ్యాఖ్యలు వెనకాల అర్థాలు చూసుకోండి, అది సాధ్యమా కాదో చూసుకోండి. పవన్ రావాలి, పాలన రావాలి. జై జనసేన, జై జయ జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.